భక్తునికి కలల వచ్చి చెట్టు కింద గుడి కట్టేయాలని చెప్పిన దేవత శివాలయంలో ప్రదక్షిణలు చేసిన నాగుపాము గుడి చుట్టూ తిరుగుతున్న ఆవు పొద్దుటేలి అయ్యగారు పూజ చేస్తుండగా కండ్లు తెరిచిన అమ్మవారు అని ఇదివరకు ఇసొంటి వార్తలు చెప్పుకున్నాం కొన్ని కొన్ని వార్తలు మనం గరం గరం వార్తలలో కూడా చూసినాం కదా అయితే అవు నిజమే నందీశ్వరుడు నీళ్లు తాగిండు తాగి కావాలంటే క్లారిటీ కోసం మళ్ళొకసారి చూడండి ఇప్పుడు ఓకేనా హైదరాబాద్ అనంతగిరి శివాలయంలో జరిగిన అద్భుతం ఇది పొద్దు పొద్దుగాలనే అయ్యగారు గుడికి వచ్చి పూజలు చేసుకుంటా ఈ నందీశ్వరుడికి ఇట్లా చెంచల నీళ్లు పోసి ముందు పెట్టిండట అంతే రెండు అంటే రెండు సెకండ్ల నీళ్ళని వీల్చేసరికి సడెన్ గా షాక్ అయిన అయ్యగారు ఇదంతా దేవుని మహిమే అని ఇంకిన్ని చెంచల నీళ్లు పెట్టి ముంగట పెడితే అవి గుడ దాగిండట ఇంతల్నే గుడికి వచ్చిన భక్తులు నందీశ్వరుడు నీళ్లు తాగే చూసి ఇదంతా దేవుని మహిమ కాబట్టి తాగుతుండని అందరూ ఇట్లా నీళ్లు తాపిండ్రు ఒక్కరిద్దరు పోయి ఊరు ఊరంతా ముచ్చట తెలిసేసరికి తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని నీళ్లు దాపించిపోతున్నారు కానీ విచిత్రంగా ఉన్నదిలే అయితే దీని వెనకాల సైన్స్ తాగుందని కొందరు అంటుంటే ఇంకా కొందరు మాత్రం విగ్రహాలకు నీటిని పిలుచుకునే శక్తి ఉంటదని అంటున్నారు ఏది ఏమైనా ఎవరి నమ్మకం వాళ్ళది గాని వర్షాకాలంలో నంది నీళ్లు తాగుడు మాత్రము హిత్యంతరమే పోన్